రండ్రా తీసుకొని రండి, హే తీసుకొని రండి, హే రండి. ఒరే దెంబడ్రా దెంబడు దెంబడు. ఒరే అడుగుగా పడుకున్నావు, పడుకున్నట్టు ఎక్కడెక్కడ మోసపోతున్నారా? తుండుగాడు ఎత్తుకొని రమ్మన్నాడు, ఎత్తుకొని వచ్చినాం అంతే. తుండుగాడు ఎత్తుకు రమ్మన్నాడా? ఇడి బాక్క ఎక్కడ రాడు. ఒరే తుండు ఇట్లా రా. ఏందే కళ్ళలో కడుపులో ఉడుకునేవా? వాడు అన్నాడు కడుపుదాలే. యారా ఎందుకురా ఎత్తుకు రమ్మన్నా అంట? చీ 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 చీ, ఇల్లంతా డట్టి పిచ్చర్లా తయారైంది. ఒరే తుండు రేపొద్దున కల్లా ఇంట్లో ఉన్న పాతయ్యే గీతయ్యే ముసలయ్యే ముతకయ్యే చిరిగినయ్యే చితికినయ్యి అన్ని భోగి మంటలో మండిపోవాలంతే. ఓ రమణమా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వు తిరగలేట్రా? తిరిగితే నువ్వు తంతావానే, నేను తిరగనుగా. నేను తిరిగి తంతాగా తుండు అయింది ఏదో అయింది గాని ఈ సంక్రాంతి పండగ నా షెడ్యూల్ ఏంట్రా? పొద్దున్న ముగ్గుల పందాలు, మధ్యాహ్నం కోళ్ల పందాలు, సాయంత్రం ఎద్దుల పందాలు పెడదాం అనుకుంటున్నావండి. పెట్టే ఏంది పెట్టేదే, మనకంటే పక్కూరోళ్ళు పండగ బాగా చేస్తున్నాని ఊరు జరవంతా ఆడికే పోయిర్రు. వాళ్ళందరూ పక్కూరు పోతే మనం ఏమన్నా సోత్తా కూర్చుంటావా? ఏం చేద్దామండి, మనం కూడా పక్కూరు పోదాం. సరేపా మన వీడు ఎంత బిల్డప్ ఇచ్చినా వేస్టే. యా ఇది మన ఊరు కాదు కదా, మనల్ని ఎవడు ఎక్కుతాడో? అయితే మనమే దేకేద్దాం. అందరికి నమస్కారం, మీకుందే మాకు పుట్టినప్పటి నుంచి ఉంది. అది కాదు బాబు, నా మొలలో నుంచి ఒక తాయెత్తు గనక తీసి కడితే మీ దశ తిరిగిపోద్ది. ఊరే ఆ తాయి తెప్పటి నుంచో నీ మొల్లనే ఉంది కదరా, మరి నీకు తిరగలేదరా? సూపులతోనే పేల్చాలి బాబు. సూపులతోనా? అట్ట పేల్తారా? నేను ట్రై చేస్తా. ఒరే చూడు, నేను ట్రై చేస్తా. అగ్ని కళ్ళు బయటకు వస్తాయి. పోదాం, ఈ గేమ్ మాకు నచ్చలేదు, మేము వెళ్ళిపోతున్నాం. యాడికి పోయేది? 3 సార్లు చూశారు, 300 ఇవ్వండి. ఇవ్వకపోతే బుగ్గలు పగులుతాయి. ఎందుకు అంత కోపం? మేము ఇస్తాంగా. ఎంతయ్యా బుగ్గప్పది కొడితే? నేను ట్రై చేస్తా. ఇదిగో సామే, నీకెందుకా ఇదంతా? అదంతా మూలి బ్యాచా? వెళ్ళనే. అరే తుండు సరిగ్గా గురు పెట్టి ఆ బోట్ల మీద వేస్తానా? షెడ్ వెనకాల గ్లాసులు పెట్టుకుని రెడీగా ఉండు, షీటింగ్ వేద్దాం. అయ్య గారు బాల్ గెలుచుకున్నారు. ఏం చేద్దాం, బాల్ వచ్చింది, రెడీగా ఉన్నా బ్యాట్ పట్టుకొని. డబ్బులు సార్? మన దగ్గర డబ్బులు లేవనుకుంటున్నావా? ఊరే తీసుకా. ఏ యా ఇంకా పారో జై నాయనమ్మ.
అయ్యి షాంపూ గెలుచుకున్నారు. సూపర్ సూపర్ రా, ఏం వేసేవరా? షాంపూ మీద పడింది, ఏం చేద్దాం? ఏముంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకొని రుద్దుకోండి. అదేదో నువ్వు వేసుకుని రుద్దుకో, పదరా బాగా రుద్దుకో. ఊరిడి అమ్మ ఎవడరా టెంట్ లో దిష్టి బొమ్మెట్టాడు? నీ మొహం అది అద్దం. ఓ నో, మనమేనా? రేయ్ ఎవడ్రా ఈ అద్దం అన్నారో? నేనే. ఇట్రా చెప్పండి, ఏంది దీని ఆట? ఇది మామూలు అద్దం కాదు, రాజుల కాలం నాటి అద్దం. ఇది రాజులదైతే ఎవరికి కావాలి, రాణిలదైతే ఎవరికి కావాలి, ఇంతకు ఆట ఏంటి? ఏ లేదండి, మా అద్దం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగద్ది. మీరు కరెక్ట్ గా సమాధానం చెప్పారనుకోండి మీకు 50 వస్తుంది, లేదనుకో ఆ 50 మాకు వస్తుంది. ఇదిగో 50 అడగమని పేసిన. ఇదిగో అద్దం, ప్రశ్నలు అడుగు. సరే లేదు, నీకెవరు సినిమా హీరో ఎవరు? మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్. బాబు గారు మీరు గెలుచుకున్నారు 50. ఇదిగో ఇంకొక 50, ఇంకో ప్రశ్న అడగమని. అలా వైకుంఠపురం సినిమా డైరెక్టర్ ఎవరు? అయ్యగారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అనుకుంటా. ఊరుకో, ఆయన ఫైట్ మాస్టర్ రా. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. కరెక్ట్ ఆన్సర్. బాబు గారు మీరు మళ్ళీ గెలుచుకున్నారు. అయ్యగారు ఇదంతా కాదు, ఇటు ఇచ్చండి. ఇంకేమైనా ఉన్నాయా? ఇగో మొత్తం తీసుకో, పెద్ద క్వశ్చన్ అడగమనా. మాయాబజార్ సినిమాలో సావిత్రి గారి కుడి చేతికి ఎన్ని గాజులు ఉన్నాయి? మొత్తం డబ్బులు అండి పోగటం. ఊరు ఈడు మనవరు రోడ్డు కదరా, ఇక్కడేం చేస్తున్నాడా? పద ఏంట్రా టెంట్ సెంటర్ లో బకెట్ ఇట్టు. అయినా నువ్వేంట్రా సిగ్గు లేకుండా పక్కూరు జాతరకు వచ్చావా? అబ్బా మీ ఇద్దరు అలా సిగ్గు లేకుండా. అయినా మీద ఆడడానికి వచ్చినాదో, నేను ఆడడానికి వచ్చిన, మూసుకుని ఆడండి. ఒకటి, ఇది కూడా పడింది. దీనమ్మా పొద్దు నుంచి సంపాదించిన డబ్బులంతా ఈలెండ్ లొకేషన్ కాదు. వచ్చింది డైమండ్. రావాలి బాబు, రావాలి తుండో క్యారమ్ బోర్డు. అవి నా వల్ల కాదండి. వారని అబ్బాయి క్యారమ్ బోర్డు కాదురా, బల్లాట. పదికి పది, 20కి 40, 50కి 100. అయితే ఇదిగో 100 కాయలు బాబు, కాయలు. ఇంకా కాయలి కాయలి కాయ రజ కాయ కాయ రజ డైమండ్ బాబు, డైమండ్ కాయ రజ బాబు, కాయ రజ బాబు, కాయ రజ బాబు. మళ్ళీ 100 బాబు, రావాలి బాబు, రావాలి బాబు, రావాలి. కాయ రజకాయ కాయ రజకాయ కాయ రజకాయ. 500 మళ్ళీ 500 కాయరా బాబు, కాయరా బాబు, కాయలు బాబు, కాయలు. ఇంకా కాయలు, ఇంకా కాయలు, కాయలు. ఐస్ పెట్టుకోండి బాబు, ఐస్ పెట్టుకోండి బాబు, కాయరా బాబు, బాబు కాయరా. నా లుంగి ఉంది తీసుకోరా. డబ్బులు అన్నాక పోవేటి. నేను కష్టపడి బకెట్ ఆటలు గెలిచిన డబ్బులన్నీ నువ్వు క్యారమ్ బోర్డు ఆటలు పోగొట్టినావా? బల్లాట ఏదో ఒకటి నా డబ్బులు పోగొట్టినావు కదా. ఇప్పుడు డబ్బులు పోయినాయి అనుకుంటున్నావా? సాయంత్రం మొత్తం డబ్బు అంతా ఆటలో సంపాదింత. ఏ ఆట? పండగ సందర్భంగా మా ఊరి సంబరాలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి వందనం, అభివందనం. ప్రతి ఏడు లాగే ఈ ఏడు కూడా పోటీలో భాగంగా రింగులో బోండం పోటీ ఉండబోతోంది. ఈ పోటీల్లో మా ఊరి వాళ్ళను నెట్టి రింగులో బోండం పెట్టిన మగవాడు ఇప్పటి వరకు లేడు. ఉన్నాడు. మీ రింగులో బోండం పెట్టడానికి మగాళ్ళు వచ్చారా? మీ మొల్తాళ్ళు తెప్పుకోవడానికి రెడీగా ఉండండి. అపరా 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 పక్కూరి పాపిగా, మీరు గాని మమ్మల్ని ఓడించి రింగులో బోండం పెడితే తల వంచి 50,000 బహుమానంతో పాటు మా నాన్న మెల్లో ఉన్న 3 తులాల చైన్ కూడా ఇచ్చేస్తాం. నా కొడుకు పోటీని ప్రారంభించండి రా. డైలాగులు మింగింది చాలు, 50,000 రూపాయలు కట్ట రెడీగా పెట్టుకుని ఒంగుని ఉండండి. మా కాళ్ళకి దండం పెట్టాలిగా. ఉత్తికి పడేయండి రా నా కొడుకుల్ని. సబ్బులు సర్పులు కూడా తెచ్చుకోండి రా. రే మన ప్రతాపం ఏంటో తెలియదనుకుంటా, చూపించండ్రో.
అత్తగనైనా విజయీ భవ. కాళ్ళకి దండం పెట్టండి రా. అయినా పర్వాలేదు, జై పాపారాయుడు. లేవండ్రా, వాళ్ళందరూ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. నిధి అగర్వాల్ వచ్చాడానికి నిద్ర లేపిస్తాడు. ఒరేయ్ తుండు, నువ్వు పోరా బోండం పట్టుకుని. నెక్స్ట్ ఎవడ వెళ్తాడ్రా? నేను. రే అడిది మీ సంగతి ఎలా కాదురా? వాడు బోండం ఎత్తుకోమంటున్నాడు. రండి రా, వంకాయ కూర వండి పెట్టిన తిందురు. ఈ అబ్బాది మన ఊరి ప్రతిష్టడు. ఆ పోన్రా పాపి గారు పారి ₹50,000 మెళ్ళ చైను. Thank you.